Let's play. Quiz 2. నీ ముందు 3 గోల్డెన్ ఎగ్స్ ఉన్నాయి. అందులో రెండు వచ్చేసి ఎంటీ ఎగ్స్. ఒక దాంట్లో 1 lakh వర్త్ గోల్డ్ ఉంది. సో నీ 6 ఎగ్స్ తో ఇప్పుడు 2 ఎంటీ ఎగ్స్ ను బ్రేక్ చేస్తే ఆ రిమైనింగ్ 1 lakh వర్త్ గోల్డ్ నీ సొంతం. కానీ పొరపాటున ఫస్ట్ 2 అటెంప్ట్స్ లో 1 lakh వర్త్ గోల్డెన్ ఎగ్ ని కనుక బ్రేక్ చేస్తే అది నీకు రాదు. కానీ మీ బ్లెస్సింగ్స్ తో అమ్మ దీవెనలతో నాకు బంగారం రాబోతుంది. ఈ 3 ఎగ్స్ లో ఫస్ట్ దేన్ని ఎంటీ ఎగ్ అనుకుంటున్నావు దాన్ని బ్రేక్ చేసుకో. I think this is empty egg. Gold andlo undali. Second guess indlo undali. Break chey. Hey, ni burra empty aa andlo ni gold undi maddal dantlo. Break. Da-da-da-da. One second. Hey. చెప్పండి అన్నయ్య. స్టార్ట్. నీ చేత ఒక ఎంటీ ఎగ్ నేను బ్రేక్ చేస్తా. థాంక్ యూ. బట్ నేను క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ కరెక్ట్ గా చెప్పాలి. జెన్యూన్ ఆన్సర్. జెన్యూన్ అంటే విష్ణుప్రియ, విష్ణుప్రియ అంటే జెన్యూన్. ఇచ్చాడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. హలో, ప్రశ్న వచ్చిన తర్వాత నా సమాధానం వినండి. సరే, ప్రశ్న ఏంటంటే సెలబ్రిటీ క్రష్. అతని పేరు వీరుడు సూర్యుడు తీరుడు అఖిల్ అఖినేని. వచ్చేసింది. ఓకే, సెలబ్రిటీ క్రష్ అఖిల్ అయ్యగారు. సరే, మరి మీ అయ్యగారితో ఒక లిఫ్ట్ లో ఉన్నావు, సెల్ ఫోన్ పనిచేయట్లేదు, లిఫ్ట్ ఏమో ఆగిపోయింది, తలుపులు తెరుచుకోవట్లేదు, ఏం చేస్తావు? అఖిల్ మూడ్చొచ్చి పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పాపం. ఒక జస్ట్ అలా ఒక క్యూట్ ముద్దు పెడతారు. ఏం చేస్తావు? బుగ్గ మీద ముద్దు పెడతా. నమ్మేసా? అంతే చేస్తా నేను, ఐ స్వేర్. ఫస్ట్ ఫస్ట్ అంతే చేస్తా. తర్వాత ఎందుకులే, ఇప్పుడు ఎందుకులే? తర్వాత చిన్ చేస్తా, కర్రీ చేస్తా, అలాంటివి కాకుండా ప్రేమిస్తా. ఏదో తేడాగా ఉందంటే నీకు ఇప్పుడు అర్థమైందా? అంత ఇష్టమా? చాలా. హనుమంతుడు గుండెకి వస్తే రామ్ అని ఎలా వస్తుందో నా గుండెకి వస్తే అఖిల్ అఖినేని అని అలా పాడుతుంది. ఆ యువరాజుకి అద్భుతమైన యువరాణి రావాలని నేను కోరుకుంటున్నా, కానీ ఎల్లప్పుడు నా ప్రేమ నీకే. నీకు మాత్రం ఏ యువరాజు వస్తాడో భయం అవుతుంది. ఎందుకు అఖిల్ అంటే అంత ఇష్టం? 2004 అమలా గారు మా స్కూల్ కి ఎన్వైరన్మెంటల్ ప్రోగ్రామ్స్ కి వచ్చేవారు. నువ్వు స్కూల్ కి వెళ్ళావా? స్కూల్ కి వెళ్ళాను, ఇంటర్ వరకు చదువుకున్నాను. సో మా స్కూల్ కి అమలా గారు వస్తున్నప్పుడు, వా హూస్ దిస్ లేడీస్, ఎన్వైరన్మెంట్ గురించి మాట్లాడుతుంది, మొత్తం ఇన్స్పిరేషన్ ఇస్తుంది, తినేనా అత్త కావాలి అని అనుకున్నాను. ఎవరు ఇవి కొడుకున్నారా అని చూస్తే ఐ సా హిమ్ అండ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. లైక్ హిస్ మై గాయ్. అప్పుడు ఏ క్లాస్? నువ్వు 2004, ఐ వాస్ థర్డ్ ఫోర్త్ ఫోర్త్ క్లాస్. ఫోర్త్ క్లాస్ లో అత్తగారు కావాలని కోరుకున్నావా? ఓ మై గాడ్. అప్పుడే చెక్ చేసేసి అఖిల్ ని ఫిక్స్ చేసుకున్నావా? నేను చిన్నప్పుడు ఇంకా నౌ బీవినేని, ఫ్యూచర్ అక్కినేని అని బల్లగుద్ది చెప్పేదాన్ని చిన్నప్పుడు చెప్పేదాన్ని. ఇప్పుడు అలాంటి కోరికలేదు. గట్టి వార్నింగ్ వచ్చినట్టున్నది. సరే, ఇంత జెన్యున్ గా మాట్లాడింది కాబట్టి దాన్ని బ్రేక్ చేయొద్దు, దీన్ని బ్రేక్ చేస్తా. నా నిజాన్ని మీరు నమ్మి నన్ను నిజాయితీ అయిన దారిలో పంపిస్తున్నారు కాబట్టి కొట్టు. ఓకే, థాంక్ యూ. ఒక ఎంటీ ఎగ్ ఈజీగా వెళ్ళిపోయింది, ఇంకొక ఎంటీ ఎగ్ దాన్ని కూడా బ్రేక్ చేసేస్తే
1 lakh వర్త్ గోల్డ్ నీ సొంతం అవుతుంది. నెక్స్ట్ దేని బ్రేక్ చేద్దాం అనుకుంటున్నావు? నీ ఇష్టం బ్రేక్ చేసుకో. జై శ్రీరామ్. వన్స్ అగైన్ ఆల్రెడీ ఇందాక ఆపే దాన్ని, కొంచెం అన్న లాజిక్. లాజిక్ ఆలోచించాను, దీన్నే పగల కొడదాం అనుకుంటున్నాను. పగల కొట్టుకో అయితే. వన్స్ అగైన్ ఇంకో నిజమైన క్వశ్చన్ ఏమన్నా ఇంకో నిజమైన క్వశ్చన్ రవి, నీకు ఎవరు క్వశ్చన్స్? ఇప్పుడు మీరు సెలబ్రిటీ క్రష్ అడిగారు కదా, ఇప్పుడు ఎవరన్నా క్రష్ ఉన్నారా అని అడగండి. ఎవరు? రీసెంట్ గా ప్రేమలో పడ్డాను, ఆ వ్యక్తి ఏజ్ కరెక్ట్ లేదు. అంటే మీరు అలా చూస్తారేమో అని ముందే చెప్తున్నాను. హిస్ నేమ్ ఇస్ జేడి చక్రవర్తి. వెరీ గుడ్. ప్రేమలో మరి విడూరంగా ఉంది లేది. ఆంటీ ఒప్పుకుంటే మీ ఇంటికి కూడా వస్తాను. ఓకే, ఎందుకు? వెబ్ సిరీస్ కోసం మంగళూరులో 40 రోజులు ప్రయాణం. ఆ ప్రయాణంలో 10వ రోజు ఆయన ఫ్లాట్. నేమ్ ఫ్లాట్. ఏ విషయంలో ప్రేమలో పడిపోయావ్? చాలా విషయాలు అన్ని కలిసి ఒకేసారి అలా వాల్కనో పేలి. నవంబర్ 25th 2022 ఐ రియలైజ్డ్ దట్ నైట్ దట్ ఐ మ్యాడ్లీ డీప్లీ ఇన్ లవ్ విత్ జేడి చక్రవర్తి. ఆ ప్రేమ ఏమన్నా పెళ్లిగా మారే ఛాన్స్ ఉందా? నేను ఆయనకు చెప్పాను, ఆయన రెస్పాండ్ అవ్వండి. రెస్పాండ్ అయితే అనుకుంటున్నావా? ఐ హోప్ సో, బికాజ్ నా మనసులో ఏం కలిగిందో నేను చెప్పేశాను. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైం. ఆల్రెడీ 28 తెల్ల జుట్టు అన్ని వచ్చేస్తున్నాయి. ఈ ఏజ్ లో లవ్ ఫెయిల్యూర్ అవడం అంటే మామూలు విషయమా? ఫెయిల్యూర్ అవ్వట్లేదు, ఇంకా సక్సెస్ అవ్వబోతుంది, తెలీదు. చక్రవర్తికి వీధి భిక్షపతి. అందుకే ఆయన ఏమనట్లేదు అనుకుంటా. సరే ఏమో, ఇప్పుడు 100,000 రూపాయలు వస్తే మా విష్ణు కూడా లక్షాధికారి అవ్వబోతుంది. ఆల్రెడీ బండి వచ్చింది. మీ బ్లెస్సింగ్స్ వల్ల మీరు నాకు బంగారం ఇచ్చి అన్ని పెళ్లి చేయండి. సరే ఇప్పుడు నేను ఒకటి చెప్తా, నమ్మాలి మరి. డెఫినెట్లీ నువ్వు అనుకున్న దాన్ని బ్రేక్ చేయి. నాకు బండి ఇచ్చి, బంగారం ఇచ్చి, డబ్బు ఇచ్చి ఒక ఆడపిల్లని దగ్గరుండి నీకు పెళ్లి కూడా చేస్తా. చేయండి చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. పొరపాటున అందులో 1 lakh వర్త్ గోల్డ్ ఉంటే ఏంటి పరిస్థితి? బట్ ఇప్పుడు మీరు నమ్ము అని చెప్పి దాన్ని పగలు కొట్టమన్నారు కదా, మిమ్మల్ని నమ్మాను. నా మాట నమ్మావు, కానీ ఒక్కొక్కసారి షోలో నేను అబద్ధాలు చెప్తూ ఉంటాను. అది ఇంత మెల్లగా చెప్తావు ఏంటన్నయ్యా? పగలు కొట్టేస్తే చివరిగా దేన్ని బ్రేక్ చేయాలనుకుంటున్నా బ్రేక్ చేసుకో. అదేనా? సరే బ్రేక్. ఓకే, అది ఆ 1 lakh వర్త్ గోల్డెన్ ఎగ్. బ్రేక్ చేసుకో. ఇదే జోష్ లో మరి ఇంకా లెవెల్ 3కి వెళ్దామా? వెళ్దాం. ఇదే లాస్ట్ లెవెల్. మీ ముందు 3 బాంబ్స్ ఉన్నాయి. ఈచ్ బాంబ్ కి 2 పిన్స్ కూడా ఉన్నాయి. ఒకటి వచ్చేసి సేఫ్ పిన్, ఇంకొకటి డేంజర్ పిన్. మీరు వెళ్ళి మీ 6 సెన్స్ తో సేఫ్ పిన్ తీసుకొస్తే ఆ బాంబ్ సేఫ్ గా ఉంటుంది, మీకు 1 పాయింట్ వస్తుంది. పొరపాటున మీరు తెచ్చింది డేంజర్ పిన్ అయితే అది ఒక్కసారిగా బూమ్. ఈ లెవెల్ అయ్యేసరికి ఎవరైతే ఎక్కువ సేఫ్ పిన్లు తీసుకొస్తారో, ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళు గెలుస్తారు. నాతో ఫైనల్ 6 సెన్స్ ఛాలెంజ్ రౌండ్ ఆడతారు. స్టార్ట్ చేద్దామా? డన్. మళ్ళీ నేనే ఫస్ట్? డన్ రవి, నీ కోసం నేను వెళ్తాను. లేడీస్ ఫస్ట్. డైరెక్ట్ తెచ్చాను, దీంట్లో 1 సెకండ్ ఉంటాయి. ఇంటికి వెళ్ళేసి అడ పెట్టేసి వంట చేసి రావాలి. Come on.
గుండా ఫస్ట్ బాంబ్ బ్లాస్ట్ అయింది, పాయింట్ రావట్లేదు. ఇప్పుడు నీ టర్న్. చాలా టఫ్ గేమ్. ఇంకేదో కావాలి, సిక్స్ సెన్స్ కాదన్నా. బ్యాడ్ లక్, నీ ఫస్ట్ బాంబ్ కూడా బ్లాస్ట్ అయ్యింది, నీకు కూడా స్కోర్ రావట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ విష్ణు, నీ టర్న్. మళ్ళీ పాయింట్ రాలేదు. ఇప్పుడు నీ టర్న్. నువ్వే తీసిన అది పగిలేటట్టే ఉంది. బ్యాడ్ లక్, గెస్ చేయలేకపోతున్నావు అస్సలు. ఆఫ్టర్ టూ బాంబ్స్ నువ్వు కూడా ఏం స్కోర్ చేయలేకపోయావు. ఇంకా లాస్ట్ బాంబ్ విష్ణు, వెళ్ళు. ఐఎమ్ స్కోరింగ్ దిస్. స్కోర్ నాదే, ఈ ఆట నాదే, ఈ అడవి నాదే. చీరుతా ఏమైందమ్మా ఇంత బతుకు? ఒక లెక్క అన్నా, ఇక్కడ ఇంకో లెక్క. ఏమో అయింది చూడు, అటు చూడు, ఇస్తు చూడు. పూర్తిగా పిచ్చిదానిలాగా మారిన విష్ణు చూడండి. ఓకే సరే, ఇంకా నువ్వు ఓడిపోయినట్టు కాదు. నీకు పాయింట్ రాలేదు, తినకు కూడా పాయింట్ రాలేదు. ఇప్పుడు తను వెళ్తాడు, పాయింట్ కానీ రాకపోతే టై బ్రేక్ ఛాలెంజ్. మళ్ళీ టై బ్రేకర్. పాయింట్ తెచ్చుకుంటే నువ్వే గెలుస్తావు, నువ్వే నాతో సిక్స్ సెన్స్ ఛాలెంజ్ రౌండ్ ఆడతావు. వెళ్ళు. ఆడుతున్నాను ఈ రోజు, గెలుస్తున్నాను. ఇంటికి గెలిచే వస్తానే మమ్మీ. మొత్తానికి సేఫ్ విన్ తీసావు, 1 పాయింట్ గెలుచుకున్నావు కాబట్టి ఈ లెవెల్ విన్నర్ నువ్వు. ఇప్పుడు నువ్వు నాతో ఫైనల్ సిక్స్ సెన్స్ ఛాలెంజ్ రౌండ్ ఆడబోతున్నావు. ఆర్ యు రెడీ? Yes, ever ready.